హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ హోమ్ డెకోర్ వ్లాగ్ అనమాట. సో మీ అందరికీ మన ఛానల్లో ఇష్టమైన డెకోర్ ప్రొడక్ట్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ నేను మీషో నుంచి పర్చేస్ చేసినవన్నీ మీ అందరికి అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ అంటిల్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. ఈ బ్లాగ్ డెకోర్ బ్లాగ్ కాబట్టి నేను నార్మల్ రొటీన్ ఏం చూపించట్లేదు. మొత్తం ఈ అన్బాక్సింగ్ అండ్ డెకోర్ ఎలా చేశాను, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఏం చేశాను, అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే ఈ పార్టీషన్ లో ఉన్న ప్లాంట్స్ అవన్నీ కూడా రిమూవ్ చేద్దాం అని అనుకుంటున్నాను. అక్కడ ఏ ప్లాంట్స్ పెట్టినా పెద్దగా బ్రతకట్లేదు అనమాట. సో అండ్ లివింగ్ రూమ్ లో అక్కడక్కడ కొన్ని కొన్ని చేంజెస్ చేద్దాం అని అనుకున్నాను. సో దానికోసం దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏ మీషోలో పర్చేస్ చేశాను అనమాట. సో అవి చాలా రోజులు అయ్యింది వచ్చి, కానీ ఈ ఊర్లో వెళ్ళి రావడము దానివల్ల కొన్ని అన్ప్యాకింగ్ చేయలేదన్నమాట. సో చాలా రీజనబుల్ ప్రైసెస్ లో పర్చేస్ చేసిన ఈ మీషో ప్రొడక్ట్స్ మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. కోడ్ అనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఫస్ట్ బాక్స్ అయితే అన్ప్యాకింగ్ చేస్తున్నాను. పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ ఏం కాదు, చాలా చిన్న ప్రొడక్ట్స్ ఏ, క్యూట్ క్యూట్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను. సో దట్ కొంచెం లైవ్లీనెస్ యాడ్ చేద్దాము ఈ లివింగ్ రూమ్ కి అని అనిపించింది. అంటే లైవ్లీగానే ఉంటుంది, కాకపోతే కొంచెం చేంజెస్ చేస్తూ ఉంటే మనకు కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది కదా. సో ముందుగా వచ్చేసి మీషోలో నేను ఈ వేజ్ అనమాట, సిరమిక్ వేజ్ ఆర్డర్ చేశాను. ఇదైతే చాలా స్టైలిష్ గా, క్వాలిటీ కూడా అద్దరిపోయింది అనమాట. 5 స్టార్ రేటింగ్ ఇచ్చేయచ్చు. నాకు అంత బాగా నచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత హెవీ క్వాలిటీ వస్తుంది అని చెప్పేసి. యాక్చువల్ గా నేను సెట్ ఆఫ్ 2 ఆర్డర్ చేశాను అనమాట. ఆ బరువు చూసి రెండు వేజెస్ ఒకదాని కింద ఉన్నాయేమో అనుకున్నాను అనమాట, కానీ ఓపెన్ చేస్తే ఒకటే వేజ్ వచ్చింది. అక్కడ నేను డిసప్పాయింట్ అయ్యాను. నేను సెట్ ఆఫ్ 2 కింద ఎందుకు ఆర్డర్ చేశానంటే, నేను బాబా విగ్రహం పైన కింద ఉన్న ప్లాంట్స్ అయితే చేంజ్ చేద్దాం అనుకున్నాను కదా, అందుకే 2 తీసుకుంటే 2 పెట్టచ్చు అనుకున్నా, కానీ ఒక్కటే వచ్చింది. దాని వల్ల నా ప్లాన్ చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా డెకర్ చేయాలి, ఏ ప్లేస్ లో దీన్ని పెట్టాలి, అండ్ నేను అనుకున్న ప్లేస్ లో ఏం ప్రొడక్ట్స్ పెట్టాలి అన్నది మళ్ళీ రీథింక్ చేయాల్సి వచ్చింది. సో ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టు ప్రొడక్ట్స్ ప్రతిసారి అంత పర్ఫెక్ట్ గా రావు, అండ్ దాన్ని నేను ఏదో రకంగా చేసి అడ్జస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది ఫస్ట్ ప్రొడక్ట్. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అనమాట, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. చాలా క్లాసీగా ఇవి కూడా చిన్ని చిన్ని ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్, ఎంత నీట్ గా ఉన్నాయో, ముద్దుగా ఉన్నాయో, నిజంగా ఒరిజినల్ ఫ్లవర్స్ అన్నట్టు ఉన్నాయి. రెగ్యులర్ గా మనం బయట ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చూస్తాం కదా, అలా కాకుండా కొంచెం స్టైలిష్ గా అలా అనిపించింది అనమాట. సో ఈ వేజ్ లోకి బాగుంటాయి అని చెప్పేసి పర్చేస్ చేశాను. ఇవి 3 సెట్స్ కింద వచ్చినాయి అనమాట, అంటే 3 బంచెస్ ఉంటాయి కదా, అలాగా 3 బంచెస్ అయితే వచ్చినాయి. ఇలా గ్రూప్ గా పెట్టినా కూడా బాగానే ఉంది. కాకపోతే నేను తర్వాత దాన్ని ఇంకా మల్టీపర్పస్ కింద కూడా యూజ్ చేశాను, అది కూడా చెప్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక ప్రొడక్ట్ కూడా అన్బాక్సింగ్ చేసేద్దాము. అండ్ ఇవి వచ్చేసి కుషన్ కవర్స్ అనమాట. లివింగ్ రూమ్ లో ఏదైతే సోఫా ఉందో దానిపైన కుషన్స్ కి కవర్స్ ఎప్పటి నుంచో మెక్రమే స్టైల్లో ట్రై చేద్దాము. అండ్ కొంచెం బోహో లుక్ వస్తుంది కదా మెక్రమే స్టైల్ లో పెడితే అని చెప్పేసి ఎప్పటి నుంచో అది ట్రై చేద్దామని అనుకున్నాను. సో చాలా సెటిల్ గా ఉంటది అని చెప్పేసి ఇలా ప్లెయిన్ కలర్స్ లో తీసుకున్నాను అనమాట, బోహో స్టైల్లో ఉండాలి అని చెప్పేసి. చాలా బాగుంది క్వాలిటీ. అండ్ కుషన్ కవర్ కూడా కాటన్, చాలా మంచి కాటన్, చాలా థిక్ గా ఉందన్నమాట. అండ్ ఇది అమెజాన్ లో చూసినప్పుడు నాకు ప్రైస్ చాలా ఎక్కువ అనిపించింది, అండ్ అందుకే మీషోలో పర్చేస్ చేశాను. అండ్ నేను ప్రైజెస్ కూడా కింద మెన్షన్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ కూడా ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. అదేంటంటే ఈ థ్రెడ్ హ్యాంగింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఒకటి తెగిపోయి పడిపోయింది అనమాట ఒక క్యూషన్ కవర్ ది. సో నేను వచ్చేసి ఒక చిన్న దారం తీసుకుని నింపాటుగా దాన్ని సెట్ చేసేసాను, అది ఫిక్స్ అయిపోయింది. ఇలా చిన్న చిన్న చేంజెస్ కూడా మనం చేసుకుంటూ ఉండాలి. అందుకే నేను రియల్ గా నేను షార్ట్స్ లో పెడితే ఇవన్నీ మీతో షేర్ చేసుకోలేను కదా. సో ఏంటి ఫ్యాక్ట్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఫుల్ వీడియో అయితే మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సోఫా మీద 5 కుషన్స్ అయితే వేస్తానన్నమాట. రెగ్యులర్ గా మనం అమెజాన్ లో కానీ మీషోలో కానీ కుషన్ కవర్స్ సెట్ కింద ఆర్డర్ చేసినప్పుడు రెగ్యులర్ గా 5 పీసెస్ సెట్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయి. ఇవి మెక్రామే కుషన్ కవర్స్ కాబట్టి కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ కాబట్టి ఇవి సెట్ ఆఫ్ 2 కింద మనకి అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. సో నేనేమన్నా
అనుకున్నానంటే ఎప్పుడైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా యూజ్ అవుతుంది. ప్లెయిన్ కలర్స్ కాబట్టి మనం ఎప్పుడైనా ఫెస్టివల్ కి అలాగా కొంచెం డార్క్ కలర్స్ తోటి యాడ్ చేసి అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే ఇవి పర్చేస్ చేశాను అనమాట. నాకైతే ఇవి కుషన్ కవర్స్ సోఫా మీద పెట్టగానే మంచిగా చాలా డీసెంట్ లుక్ వచ్చింది, నాకైతే బాగా నచ్చిందండి. మొత్తం అంతా ప్లేస్ చేశాక మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ కుషన్ కవర్స్ ని చూశాక నేను ముందు అనుకున్న ఐడియా మొత్తం మ్యాచ్ చేశాను అనమాట. సో నేను ముందైతే నేను తీసుకున్న వేస్ కూడా వేరే ప్లేస్ కని చెప్పాను కదా, సో అది 2 పీసెస్ రాలేదు కాబట్టి 1 పీస్ వచ్చింది కాబట్టి దాని ప్లేస్ చేంజ్ చేయాలి. అండ్ దీని పక్కన ఈ సైడ్ టేబుల్ ఏదైతే ఉందో దానిపైన ప్లాంట్స్ ఉన్నాయి మీరు ఇంతక చూస్తే, సో ఎప్పటి నుంచో అవి అక్కడే ఉంటున్నాయి అనమాట. కొంచెం బోర్ కొట్టేసింది, వాటి ప్లేస్ కూడా మార్చాలి అని అనిపించింది అనమాట. సో నేను తీసుకున్న వేస్ అండ్ ఫ్లవర్స్ కూడా ఈ కుషన్ కవర్స్ తోటి సెట్ అయిపోతాయి అని అనిపించింది. సో అందుకే నేను దీన్ని పక్క పక్కన పెట్టుకున్నాను అనమాట. ఎలాగో నేను ఈ వేస్ తీసుకున్న ప్లేస్ లో 2 కావాల్సి వస్తాయి, 2 లేవు కాబట్టి సింగిల్ పీస్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ వాడేశాను. సో అలా చిన్న చిన్న చేంజెస్ అయితే చేశాను. అంతా బానే ఉంది కానీ ఈ పార్టీషన్ దగ్గర ఉన్న ఈ 2 ప్లాంట్స్ ని ఇప్పుడు రిప్లేస్ చేయాలి, ఎందుకంటే ఈ ఒరిజినల్ ప్లాంట్స్ అస్సలు సర్వైవ్ అవ్వట్లేదు. ఎన్నిసార్లు మార్చి మార్చి పెట్టినా అవి పడైపోతున్నాయి అన్నమాట. అక్కడికి వెలుగు అస్సలు రాక ఎంత ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే కొంచెం లైటింగ్ అయితే అవసరం కదా, అక్కడికి రావట్లేదు అనమాట, అందుకే సర్వైవ్ అవ్వట్లేదు. సో ముందు దానికి ఏంటో అన్నది తర్వాత ఆలోచిద్దాం, ఫస్ట్ అయితే క్లీన్ చేద్దాం అని చెప్పేసి అక్కడ ఉన్నాయన్ని తీసి పెడుతున్నాయి అనమాట. బాబా విగ్రహం అదంతా కూడా తీసి మళ్ళీ విగ్రహాన్ని కూడా క్లీన్ చేసి పెడతాం, చాలా రోజులు అయ్యింది అని అనిపించింది. సమ్మర్ హాలిడేస్ ఏమో కాదు కానీ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం కాబట్టి ఇంటిని అంతగా పట్టించుకునే అంత ఖాళీ ఉండట్లేదు అనమాట. ఫైనల్ గా ఒక రోజు టైం చూసుకుని ఇదంతా కూడా మళ్ళీ క్లీన్ చేద్దామని అనిపించింది. కొంచెం కొంచెంగా మొత్తం ఇంట్లో ప్రతి పార్ట్ ని క్లీన్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ లివింగ్ రూమ్ లో నీట్ గా సెట్ చేసామనుకోండి, చూడడానికి కొంచెం రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది కదా. బాబానైతే ఒకసారి వాష్ చేసేసి తర్వాత వైప్ చేసేస్తున్నాను అనమాట. సో ఆ పొట్టు అంతా పెట్టేసి స్వామికి రుద్రాక్ష మాల అయితే ఉంటుంది, ఆ మాల వేస్తున్నాను కానీ చాలా పొడిగైపోయింది. సో ఈసారి 2 లేయర్స్ కింద వేద్దాము, చూడడానికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి అలా వేసానమాట. 2 పెట్టలు వేస్తే చాలా బాగుంది కదా బాబా కళగా అనిపించారు. సో ఇదైతే ఇక్కడికి సెట్ అయిపోయింది. అండ్ పైన కింద ఏం చేయాలి అని ఆలోచిస్తుంటుంటే నేను అంతకు ముందు షార్ట్స్ లో మీ అందరితో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను, ఈ 2 వేజెస్ నేను మీషో నుంచి పర్చేస్ చేశాను. సో ఇవైతే అక్కడ సెట్ అవుతాయని అనిపించింది అనమాట, ఎందుకంటే బ్లాక్ బ్యాక్ డ్రాప్ కాబట్టి ఈ వేజెస్ కూడా లైట్ కలర్ లోనే ఉన్నాయి కాబట్టి అండ్ లివింగ్ రూమ్ వైట్స్ కి సెట్ అయిపోతాయని అనిపించింది అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను పైన ఇంకొక లివింగ్ రూమ్ ఉంటుంది కదా అక్కడ పెట్టేదాన్ని, సరే ప్లేస్ మారుద్దామని అని చెప్పి ఇవి కిందకి తీసుకొచ్చాను అనమాట. యాక్చువల్ గా దీంట్లో పింక్ ఫ్లవర్స్ ఉంటాయి, సో అవి కొంచెం హెవీగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి ఇంతకు నేను చెప్పాను కదా సెట్ ఆఫ్ 3 బంచెస్ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వచ్చినాయి అని చెప్పేసి సో ఈ 3 వేజెస్ కి సరి సమానంగా పనిచేశాను అనమాట. అంటే ఇంతక కొన్న కొత్త వేజ్ లోకి ఒకటి పెట్టేసి మిగతా 2 బంచెస్ వచ్చేసి ఈ 2 వేజెస్ లో పెట్టేశాను. సింగిల్ సింగిల్ గా పెట్టినా కూడా అసలు ఆ తేడా ఏం లేదనమాట, చాలా బాగా కనిపిస్తుంది లుక్ అన్నది. మీ అందరితోటి ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలండి. ఇంతకు నేను చెప్పాను కదా నేను 2 వేజెస్ ఆర్డర్ చేశాను మీషో నుంచి, నాకు ఒకటే వచ్చింది అని. మీలో చాలా మందికి డౌట్ రావచ్చు ఇప్పుడు ఎలాగా మనం లాస్ అయిపోతాం కదా అని చెప్పేసి. నేను 2 వేజెస్ కి మనీ పే చేశాను, తర్వాత ప్రోడక్ట్ డెలివర్ అయ్యాక రివ్యూ ఇవ్వాలి కదా. సో నాకు ఒక్కటే ప్రోడక్ట్ రిసీవ్ అయ్యింది, 2 రిసీవ్ అవ్వలేదు అని చెప్పేసి నేను కామెంట్ రాసి అండ్ పిక్ కూడా యాడ్ చేసి పెట్టాను. వెంటనే 2 to 3 డేస్ లో నాకు రిఫండ్ అయితే వచ్చేసింది అనమాట మనీ. సో అలాంటి భయాలు ఏం పెట్టుకోకర్లేదన్నమాట, అందుకే మీకు కొంచెం క్లారిఫికేషన్ ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ మెన్షన్ చేసి చెప్తున్నా. అండ్ ఇక్కడ బుద్ధుడి దగ్గర ఈ షో వేజెస్ ఉన్నాయి కదా, వాటర్ వేసి దాంట్లో ఇలా సింపుల్ గా ఫ్లవర్స్ వేసి అవి కూడా రీడెకో చేశాను. మొత్తం లుక్ ఎలా ఉందో చూసేయండి. Thank you.
ఈ మధ్యన ఛానల్ రిలేటెడ్ గా ఎవరితోటి మాట్లాడినా మెయిన్ గా అందరూ మెన్షన్ చేసేది వచ్చేసి ఈ డెకోర్ ప్రొడక్ట్స్ గురించే. మంచి మంచి డెకోర్ ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ చేస్తున్నారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మాకు కూడా యూజ్ అవుతుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి అని చెప్తున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అండ్ ఈ రోజు నేను అన్బాక్సింగ్ చేసిన ప్రొడక్ట్స్ కూడా మీకు అంతే నచ్చుతాయని అనుకుంటున్నాను. ఏం ప్రోడక్ట్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇన్నిసార్లు చెప్తున్నాను అని అనుకోకండి. మీ కామెంట్ నాకు చాలా బూస్టప్ ఇస్తుంది అండ్ ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ మీకు చూపించడానికి ఇంకా ఎంకరేజ్మెంట్ గా కూడా ఉంటుంది. సో ఫైనల్ గా నేను ఒక చిన్న ఈవెంట్ ఉంది అని చెప్పాను కదా, అది మా కమ్యూనిటీ క్లబ్ హౌస్ లోనే జరుగుతుంది అనమాట. ఈ మధ్యన మా కమ్యూనిటీ ఒక పెద్ద ఫ్యామిలీ లాగా అయిపోయింది అని అనిపిస్తుంది. ఏ వీకెండ్ కూడా ఇంట్లో వంట చేసుకునే పని ఉండట్లేదు, ప్రతి వీకెండ్ ఏదో ఒక ఈవెంట్ ఫంక్షన్ ఉంటూనే ఉంటుంది అనమాట. ఇంకా రెడీ అవ్వడం, వెళ్ళడం, తినేసి రావడం అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ నా జ్యువెలరీ చూపిస్తుందని చూడండి, చాలా సింపుల్ జ్యువెలరీ, నా చిన్నప్పుడు జ్యువెలరీ అనమాట. ఆల్మోస్ట్ నేను 13-14 ఇయర్స్ నా ఏజ్ ఉన్నప్పుడు ఉన్న జ్యువెలరీ. సో నెక్ అండ్ ఇయరింగ్స్ సెట్టే మార్చాను, హ్యాండ్స్ కి బ్యాంగిల్స్ కూడా మార్చలేదు. చాలా మంది నా బ్యాంగిల్స్ కూడా క్లియర్ గా చూపించండి అని అడిగారు కామెంట్స్ లో. సో అందుకే ఇక్కడ చూపిస్తున్నా అనమాట. హోప్ఫుల్లీ కామెంట్ చేసిన వాళ్ళు, అడిగిన వాళ్ళు ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను. ఫైనల్ గా ఇలా రెడీ అయిపోయాను. ఓవరాల్ శారీ లుక్ అయితే మీకు ఇక్కడ కవర్ అవ్వట్లేదు కదా, ఇప్పుడు చూపించేస్తున్నాను చూడండి. చాలా ఓల్డ్ శారీ ఇది కూడా, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న శారీ. నేను సింగపూర్ లో తీసుకున్న ఒకే ఒక్క శారీ అనమాట, మా సిస్టర్ దగ్గర పర్చేస్ చేశాను. శారీకి అయితే ఆల్ ఓవర్ సీక్వెన్స్ విత్ ప్యాటర్న్ అయితే వస్తుంది. చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తుంది అండ్ క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమ్మర్ టైమ్స్ లో మన హెవీ హెవీ శారీస్, ఫ్యాన్సీ శారీస్ కట్టలేము కదా, చాలా బాగా అనిపిస్తుంది. మొత్తానికైతే ఈవెంట్ కి వెళ్ళి అటెండ్ అయ్యి ఇంటికి వచ్చేసాము. ఈవినింగ్ కొంతసేపు రిలాక్స్ అయ్యాక ఇంకా డిన్నర్ కోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. కుకింగ్ కూడా బేస్డ్ ఆన్ మై మూడ్ అండి. ఇంటికి ఏదైనా డెకోర్ కానీ ఇంటి పనులు కానీ చేశానంటే కుకింగ్ మీద అస్సలు ఉండదు. అదే ఇవేం పనులు లేవు, లీజర్ గా ఉన్నాను అంటే మంచి మంచి వెరైటీ ఐటమ్స్ ట్రై చేయాలి అన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో అందుకే ఆ రోజు కొంచెం టైర్డ్ గా ఉన్నాను కాబట్టి ఎండకి ఇంకా టైర్డ్నెస్ అనిపిస్తుంది. సో పన్నీర్ బుజ్జి అయితే ఫాస్ట్ అయిపోతుందని కర్రీ ప్రిపరేషన్ కి అయితే పన్నీర్ బుజ్జి చేసేసాను. అండ్ రోటీస్ వచ్చేసి ఈ మధ్యన మా కమ్యూనిటీలో వచ్చేసి రెడీ టు ఫ్రై రోటీస్ అయితే దొరుకుతున్నాయన్నమాట. మనం ఎప్పుడు ఆర్డర్ చేస్తే అప్పుడు రెడీగా రోటీస్ అయితే అమ్ముతారు. సో ఇవి వచ్చేసి మిషన్ ప్రెస్డ్ అనమాట, అన్ని సేమ్ షేప్ లో కరెక్ట్ గా చాలా బాగున్నాయి అండ్ చాలా థిన్ గా కూడా ఉన్నాయి అనమాట. అప్పటికప్పుడు అలా కాల్చు కొని వేడివేడిగా తినడానికి అయితే చాలా బాగున్నాయి అండ్ ఇవి మంచిగా పొంగుతున్నాయి కూడా. ప్రతిసారి మనమే చేసుకోవాలి అంటే అవ్వదు, అలానే బయట నుంచి తెచ్చుకోవడం అనేది కూడా ప్రతిసారి కుదరదు. కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని అనిపించింది నాకు. ఎప్పుడైనా ఓపిక లేకపోయినా, ఇంట్లో రిలేటివ్స్ వచ్చినా రెడీ టు ఫ్రై రోటీస్ అండ్ పూరీస్ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి మా ఇంటికి గెస్ట్లు రాబోతున్నారు అనమాట. సో వాళ్ళు వచ్చే ముందే ఒకసారి నేను ట్రైల్ వేసేసాను అనుకో, వాళ్ళు వచ్చినప్పుడు ఈజీగా పని అయిపోతుంది కదా. అండ్ గెస్ట్ తో కూడా మనం టైం ఎక్కువ స్పెండ్ చేసినట్టు ఉంటుంది, మనం కూడా ఎక్కువ టైర్డ్ అయిపోము, స్ట్రైన్ అవ్వము. అండ్ ఈ రోజు కూడా ఎలాగో నేను కొంచెం ఆ మూడ్ లో లేను కాబట్టి, చపాతీస్ అన్ని చేసే మూడ్ లో లేను కాబట్టి అదేదో ఈ రోజే ట్రై చేద్దాము అన్నట్టుగా ట్రై చేశాను అనమాట. మంచిగా వర్కౌట్ అయింది. ఈసారి ఎంతమంది ఇంటికి గెస్ట్లు వచ్చినా సరే భయపడక్కర్లేదు, ఇలా జస్ట్ కర్రీ ఒకటి చేసుకుంటే సరిపోతుంది. మంచిగా పఫ్డ్ చపాతీస్ అయితే వచ్చినాయి చూసారు కదా. సో ఇంకా మంచిగా పన్నీర్ బుజ్జీ కర్రీ వేసుకుని విత్ రోటీ కాంబినేషన్ లో తినేసామన్నమాట, చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా మ్యాంగో సీజన్స్ కాబట్టి కొంచెం ఫుడ్ తగ్గించి మ్యాంగోస్ ఎక్కువగా లాగించేస్తున్నాము. అండ్ ఇంకొక విషయం మీ అందరినీ అడుగుదామని అనుకుంటున్నాను, నేను అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తున్నాను కదా, అవి మీరు షార్ట్స్ రూపంలో చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, అలాగే ఇలా ఫుల్ వీడియోస్ రూపంలో విత్ వ్లాగ్స్ కాంబినేషన్ లో చూడడానికి ఇష్టపడుతున్నారా అన్నది నాకు ఒకసారి మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ నేను కూడా ఈసారి నుంచి ట్రై చేస్తాను మీకు ఎలా నచ్చితే అలా చూపించడానికి. నాకైతే రెండు విధాలుగా షేర్ చేయాలి అని అనుంది, కానీ ప్రతిసారి అది అవ్వట్లేదు అనమాట. ఒక్కొక్కసారి షార్ట్ లో షూట్ చేయడం అవుతుంది అండ్ ఇంకోసారి ఫుల్ బ్లాగ్ రూపంలో షూట్ చేయడం అవుతుంది. సో ఇప్పుడు నేను కంటిన్యూ చేసే ప్రాసెస్ మీకు బాగానే అనిపిస్తుందా రెండు విధాలుగా, సో అది కూడా చెప్పండి, అది నాకు యూజ్ అవుతుంది. ఇంకా మొత్తానికి నా డిన్నర్ అయితే అయిపోయింది. ఈ బ్లాగ్ మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ మీ ముందుకి ఒక బ్యూటిఫుల్ బ్లాగ్ తోటి వచ్చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరమ్మ. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.